నమస్కారం అండి. రీమేక్ అంటే నాకు ఇష్టం ఉండదు పర్సనల్గా. ఈ ఫిల్ము రీమేక్ లాంటిదే, దాని కొనసాగింపు, లేడీస్ టైలర్ కొనసాగింపు. ఇది చేయడానికి కారకులు మధురా శ్రీధర్ గారు. ఈ ఆఫీస్కి వేరే ఏదో సినిమా చేద్దామని వచ్చి లాస్ట్కి సినిమా చేస్తున్నాను. అయితే గోదావరి, కోనసీమ ఇవేమీ నాకు కొత్త కదండి. నాకు అది ఇది కొట్టిన పిండి అంటారే, అలాగా మొత్తం నాకు అవన్నీ తెలుసున్నవే. ఫిల్మ్ చేసేటప్పుడు కూడా నాకు అప్పటి లేడీస్ టైలర్ అప్పుడు అదే షెడ్యూల్ కంటిన్యూ అవుతుంది అని కూడా సమ్టైమ్స్ అనుకున్నాను. అలాంటి ఫీలింగ్ నాకు కలిగింది. అది చేసేటప్పుడు ఆనాడు నాతో పనిచేసిన టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ ఎవ్వరు లేకపోయినా నాకు కానీ పనిచేసేటప్పుడు ఆర్టిస్టులతో చేస్తున్నప్పుడు షాట్లు పెడతా ఉంటే నాకు ఆ రోజులే గుర్తొచ్చినాయి. ఫిల్మ్ ఆ విధంగా ఫినిష్ అయ్యి షేప్ అయింది. అయితే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఆనాడు పనిచేసిన వాళ్ళు ఎవరు లేరు అని చెప్పాను కదా. మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజు గారు చేశారు, వారు ఇప్పుడు లేరు. వారి బదులు మణిశర్మ చేశారండి. చాలా అద్భుతమైన పాటలు అన్నమాట, చాలా నాకు బాగున్నాయి, మీకు కూడా బాగున్నట్టు వచ్చే రిపోర్ట్స్ని బట్టి నాకు అర్థమవుతా ఉంది. అయితే లేడీస్ టైలర్ రిలీజ్ అప్పుడు రిలీజ్ రోజుని నేను వేరే షూటింగ్లో ఉండగా రవికిషోర్ గారు వచ్చి టాక్ చెప్పారు. అప్పుడు నేను ఏ టెన్షన్ ఫీల్ అవ్వలేదు కానీ ఇప్పుడు ఫీల్ అవుతున్నా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత దీని గురించి ఏంటని. అయితే శ్రీధర్ గారు నాకు ప్రతిరోజు కూడా చాలా ఆనందంగా ధైర్యంగా మాట్లాడుతున్నారు, అది నేను పంచుకుంటున్నాను వారితో పాటు. సినిమా మీరు ఆదరిస్తారని చూస్తున్నాను. థ్యాంక్ యూ.